కొన్ని అంశాలను ప్రభుత్వం ఎందుకు లేవనెత్తలేకపోతోంది? ఈ రాజశేఖర రెడ్డి గారి విషయం కానీ, కొన్ని కొన్ని విషయాల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పుడు ఈ మేనిఫెస్టో విషయంలో కానీ ఎందుకు ఓకే ఆయన ఏదో చేశారు వీళ్ళు కూడా సైలెంట్ అవుతున్నారు అన్నట్టుగానే ఉంది. అంటే వైఎస్ దాంట్లో వాళ్ళు రైజ్ చేస్తే వైఎస్ను పక్కన పెట్టమని చెప్పినట్టే కదా, అక్కడ వీళ్ళకి మొహమాట. అందుకని కావాలని ముందుగానే ఊహించేలా మాట్లాడారు అనుకోవాలి. అంతే గేలం వేశారా? లే, అంటే వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకోకుండా వైసీపీ శ్రేణులు చెప్పిన మాట అది. రేపు పొద్దున ఇంకో 2 నెలలు అయిపోద్ది, తర్వాత ఎక్కడ వ్యక్తిగత శత్రుత్వం పెట్టుకుంటారో. నేనైతే రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్, జగన్ గారు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్న కోణంలో చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారిని పొగిడి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడా నిమ్మగడ్డ రమేష్? తిట్టలేదు కదా డైరెక్ట్గా ఏమి. ఇప్పుడు రాజుగారు మొదటి భార్య మంచిదంటే ఆ టైప్ సామెత ఇక్కడ. జగన్ గారు కేసులు ప్రస్తావన అవసరం లేదేమో ఆ సందర్భంలో, దాంట్లో లేదు కదా, అక్కడ అనలా ఆయన, అది పార్టీ అన్నమాట కానీ ఆయనేమనలేదు. ప్రభుత్వం పరిస్థితి ఇట్లాగ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అన్న కోణంలో చెప్పుకొచ్చారు. రెండో పాయింట్ ఏంటంటే ఈయన చేసినటువంటిదల్లా ఈ అధికారుల విషయంలో అచ్చొచ్చా, అంతా నాది నాది నేను చెప్పినట్టే నడవాలంటాం. రైట్, అధికారులు ఆయన చెప్పినట్టే నడవాలి. కాకపోతే ప్రొసీజర్ ప్రకారం అయితే ముగ్గురు ఆ పొజిషన్కి సరిపడేటువంటి అధికారులను ఇచ్చే బాధ్యత చీఫ్ సెక్రటరీ, ఇంకోటి ప్రవీణ్ ప్రకాష్ విషయంలో వ్యక్తిగతంగా పోవటం. ఇప్పుడు చివరికి ఏమైంది, ఈయన అధికారం ఏంటో కూడా జనం చూశారు, జగన్ చూపెట్టాడు అక్కడ. అంతే కదా, ఈయన స్థాయి ఏంటో ఈయన అధికారం ఏంటో జగన్ చూపెట్టాడు ఈయనకి. ఇప్పుడు ఈయన చెప్పారని ప్రవీణ్ ప్రకాష్ నేను తీసేలా, గిరిజాశంకర్ నేను వీళ్ళని ఏం తీసేలా, ద్వివేదిని తీసేయలేదు. అదే సందర్భంలో ఈయన చెప్పాడని కలెక్టర్లు వాళ్ళనే తీశారు. అంటే ఈయన చట్టబద్ధమైన రూట్ ప్రకారం ఎన్నికల ఫీల్డ్లో ఉన్న అధికారులు మీద చర్య తీసుకునే అధికారం ఈయనకుంటుంది, కానీ సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కెలికే అధికారం ఈయనకి లేదు. అది ఆయనకి చూపించారు. ఇప్పుడు అది జగన్ చూపించాడనే కాదు, జగన్ ఒక్కడే కాదు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఒక్కటయ్యారు. అందుకే నిమ్మగడ్డ తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన కనుక అధికారుల్ని తన వెంట తిప్పుకుంటూ జగన్ని ఆడుకునే ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ఫుల్గా ఉండేది. ఈయన అసలు ఒంటెత్తు బోకలకు పోయి కనబడ్డోన్నాల్లో తీసిపడేస్తాననేటప్పటికీ ఈయన ప్రిన్సిపల్ సెక్రటరీ చేశారు, అంతవరకే అయ్యింది. అందులో కూడా ఎక్కువ కాలం కాదు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ తక్కువ. ఈయనంతా ఈ సైడ్ ట్రాక్ వ్యవహార యాక్టివిటీలే ఎక్కువ. గవర్నర్ బంగ్లాలోని 8 ఏళ్ళు పనిచేశారు, ఏముంటాయి వాటిట్లలో. ఇప్పుడు అట్లాంటి వాటి దగ్గరకు వచ్చేటప్పటికి డిఫరెంట్ ఆస్పెక్ట్ అయిపోయింది. అంటే అలాంటి వాటిట్లో చేసినప్పుడు ఏంటంటే ర్యాపో మెయింటెనెన్స్ ఉంటాయి అంతే ఆ ఉద్యోగాలు, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ రాదు. దానివల్ల ఆ ర్యాపో మెయింటెనెన్స్లో ఈగోస్ వస్తాయి. ఏంటి గవర్నర్ కలవాలని నా పర్మిట్ తీసుకోకుండా ఎట్ట వచ్చారు, నేను చెప్పాలి కదా. అదే ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు ఆయన, అది చివరిలో అర్థమయ్యి సరి చేసుకోవాల్సి వచ్చింది. బట్ అప్పటికే చాలా కాలం అయిపోయింది.